చూడండమ్మా, మనం లాస్ట్ క్లాస్ లో ఆడిట్ కార్యక్రమం అంటే ఏంటి, కార్యక్రమం లక్ష్యాలు ఏంటి, లక్షణాలు ఏంటి, ప్రయోజనాలు కూడా కొన్నిట్ల గురించి చెప్పుకున్నాం. ప్రయోజనాల్లో ఏ ఏ ప్రయోజనాలు ఉంటాయి అనేది. ఆడిటర్ తను చేసే పనిని ఒక ప్రోగ్రామ్ షీట్, మనం ఏదైనా ఒక చిన్న ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసినప్పుడు ప్రోగ్రామ్ షీట్ అంటే మధ్యలో ఏ డిస్టర్బెన్సెస్ లేకుండా కార్యక్రమం నిర్విఘ్నంగా కొనసాగాలంటే కార్యకలాపాలన్నీ కూడా ఒక ఆర్డర్ వైజ్ ఎలా రాసుకుంటామో సేమ్ ఆడిటర్ కూడా అదే విధంగా ఒక ప్రోగ్రామ్ తయారు చేసుకుంటాడు. దాన్నే ఆడిట్ కార్యక్రమం అంటామని చెప్పుకున్నాం. లక్ష్యాలు చెప్పుకున్నాం, లక్షణాలు చెప్పుకున్నాం. ప్రయోజనాల్లోకి వచ్చేసి పని విభజన గురించి నిన్న ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఏంటంటే ఆడిట్ కార్యక్రమం వల్ల పని అనేది విభజించబడుతుంది. ఎవరి పని వాళ్ళకి అప్పచెప్పేయడం వల్ల ఎవరు తప్పు చేశారు, ఎవరు కరెక్ట్గా చేస్తున్నారు, ఎవరు ఇన్ టైంలో కంప్లీట్ చేస్తున్నారు అనే విషయం మనకి అవగాహన అనేది వచ్చేస్తుంది అని చెప్పుకున్నాం. నెక్స్ట్ ఆడిటర్కి శ్రమ తగ్గుద్ది. ఎందుకని అంటే ఆడిటర్కి శ్రమ ఎందుకని తగ్గుద్ది అంటే ఆడిటర్ అనేవాళ్ళు డివైడ్ చేసేయడం వల్ల పనిని ఏ వర్క్ ఎవరు కంప్లీట్ చేస్తున్నారు, ఎవరి కంప్లీట్ చేసే వర్క్లో మిస్టేక్స్ వస్తున్నాయి అనేది కూడా ఏ పద్ధతులను అవలంబిస్తున్నారు, నేను చెప్పిన పద్ధతిని అవలంబిస్తున్నారా అంటే ఆడిటర్ ఇన్స్ట్రక్ట్ చేస్తే ఆ పద్ధతినే మొత్తం అందరూ ఫాలో అవుతారు. కాబట్టి ఆడిట్ కార్యక్రమం చేయాలి అంటే ఆ ప్రోగ్రామ్ అంతా ఒకే వేలో వెళ్ళిపోతూ ఉంటుంది అన్నమాట. ఈ విధంగా గుమస్తాలు కూడా పనిచేయాల్సిన పనుల్లో అనుసరించాల్సిన పద్ధతుల గురించి ముందుగానే నిర్ణయించేస్తారు. కాబట్టి ఆ పద్ధతిలో చేసేస్తారు, ప్లస్ అనుకున్న టైంలో అనుకున్న రికార్డ్ అంతా రెడీగా చేసేస్తారు అన్నమాట. నెక్స్ట్ గుమస్తాలకు సెలవులు. ఒక గుమస్తా సెలవు పెడితే ఏదన్నా ఇంపార్టెంట్ వర్క్ ఉందంటే ఏ వర్క్కి ఏ గుమస్తాకి అప్పచెప్పాం, ఆ గుమస్తా సెలవు పెట్టాడు కాబట్టి అతను నిన్న ఎక్కడి వరకు చేస్తుంటాడు అంతా ప్రోగ్రామ్ షీట్లో ఉంటుంది కాబట్టి ఎంతవరకు కంప్లీట్ చేస్తుంటాడు. కంటిన్యూషన్ వేరే వాళ్ళకి ఇచ్చి చేయించడానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి ఈజీ. గుమస్తా సెలవు పెట్టినా అతను ఎక్కడి వరకు వర్క్ చేశాడు, కంటిన్యూషన్ ఆ రోజు వర్క్ అంతా కూడా వేరే వాళ్ళకి అప్పగించి చేయించడానికి అవకాశం ఉంటుంది. బాధ్యత సృష్టి. ఈ పని అనేది విభజించేయడం వల్ల ఎవరి బాధ్యత వాళ్ళకి అప్పచెప్పేస్తారు కాబట్టి అందరూ కూడా ఇన్ టైంలో చేస్తారు. అంతేకాకుండా పర్ఫెక్ట్గా చేయడానికి అవకాశం ఉంటుంది. ఎందుకని అంటే ఆ రికార్డులన్నీ కూడా ఆడిటర్ తనిఖీ చేసినప్పుడు ఎవరు ఏ రికార్డు మెయింటైన్ చేస్తున్నారు, ఎవరు ఎక్కడి వరకు వర్క్ అనేది కంప్లీట్ చేశారు, ఇంకా ఇన్కంప్లీట్గా ఏ వర్క్స్ ఉన్నాయి, ఎవరు బాధ్యతాయుతంగా వ్యవహరిస్తున్నారు అనేది అర్థమైపోద్ది. కాబట్టి అందరికీ బాధ్యత సృష్టి అనేది ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ బాధ్యత వరకు వాళ్ళు కంప్లీట్ చేసుకోవాలి కాబట్టి వాళ్ళకి పని మీద అవగాహన ఉంటుంది. వాళ్ళకి అప్పచెప్పేసిన పని వాళ్ళు క్లారిటీగా ఫినిష్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. ఇక్కడ వరకు చెప్పుకున్నాం మనం నిన్న సమగ్ర తనిఖీ. ఆడిట్ పని నిర్దిష్టమైన పథకం ప్రకారం ఒక క్రమ పద్ధతిలో జరుగును, అందువల్ల కొన్ని పద్ధతులు ఆడిట్ చేయకుండా వదిలిపెట్టే ప్రమాదం లేదు. అంతే కదా, ఆడిటర్ అనేవాడు ఒక క్రమ పద్ధతిలో వర్క్ అంతా వెరిఫై చేసుకుంటా వెళ్ళేటప్పుడు చిన్న చిన్న విషయాల్ని వదిలిపెట్టడానికి అవకాశం ఉండదు. మొత్తం అంతా కూడా పర్ఫెక్ట్గా ఒక లైన్లో వెళ్తుంది అంటే మొత్తం అంతా పర్ఫెక్ట్గా ఆడిట్ చేసేస్తాడు. కాబట్టి రికార్డులన్నీ కూడా సమగ్రంగా తనిఖీ అనేది జరుగుతాయి. నెక్స్ట్ ప్రామాణికమైన ఆడిట్ పద్ధతులు. ప్రామాణికమైన ఆడిట్ పద్ధతులు అంటే చూద్దాం. ఒకే ఆడిటర్ రూపొందించిన పథకాలను ఆడిట్ పద్ధతులను గుమస్తాలందరూ అనుసరిస్తారు. ఆడిటర్ ఏ పద్ధతులను అయితే రూపొందించారో ఆడిట్ రూపొందించిన పద్ధతులనే గుమస్తాలందరూ కూడా అనుసరిస్తారు. కాబట్టి అవి ప్రామాణికంగాను ఏకరీతిగాను ఉంటాయి. అంతే కదా, అన్ని రికార్డులు ఒకేలా ఉంటాయి, ఏకరీతిగా ఉంటాయి. కంటిన్యూషన్ ప్రాసెస్ వర్క్ అనేది జరుగుతూనే ఉంటుంది కాబట్టి చక్కగా ఒకవేళ వెళ్ళిపోతూ ఉంటుంది వర్క్ అంతా కూడా. నెక్స్ట్ జూనియర్ గుమస్తాలకు పని సులభమగును. అంతే కదా, ఆడిట్ కార్యక్రమంలో సూచించిన పద్ధతులు పథకాలు జూనియర్ గుమస్తాలకు మార్గదర్శకంగా ఉండి వాళ్ళు చేయవలసిన పనిని సులభతరం చేయును. ఆడిట్ కార్యక్రమంలో సూచించిన పద్ధతులు పథకాలన్నీ కూడా జూనియర్ గుమస్తాలు అంటే అప్పుడే జాయిన్ అయిన గుమస్తాలకు కూడా చక్కగా ఏ పద్ధతి చేయాలి, ఏ వేలో చేయాలి అంతా ఐడియా ఉంటుంది కాబట్టి ఒక మార్గదర్శకంగా ఉంటుంది. కాబట్టి దాన్ని బేస్ చేసుకుని వాళ్ళందరూ కూడా పనిని సమర్థవంతంగాను సులభంగాను ఫినిష్ చేసేస్తారు జూనియర్ గుమస్తాలు కూడా. నెక్స్ట్ నియంత్రణ. సిబ్బంది అంతా నిర్దిష్టమైన కార్యక్రమము ప్రకారము పనిచేయుదురు కాబట్టి ఆడిటర్ వారిని అదుపులో పెట్టుట తేలికే. అవునా కదా, నియంత్రణ అంటే ఆడిట్ సిబ్బంది అంతా కూడా కార్యక్రమం ప్రోగ్రామ్ షీట్ ఏదైతే ఉందో దాని ప్రకారం పనిచేసుకుంటూ వెళ్ళిపోతారు. కాబట్టి ఆడిటర్
ఏ కార్యక్రమాన్ని ఎంతవరకు కంప్లీట్ చేశారు, ఎందుకని ఫాస్ట్గా వర్క్ చేయలేకపోతున్నారు, ఒకవేళ చేస్తే చేసిన రికార్డులు ఎలా ఉన్నాయి, అంతటి మీద కంట్రోలింగ్ ఉంటుంది కాబట్టి వాళ్ళని అదుపు చేయడం అనేది చాలా తేలిక అన్నమాట. అందుచేత ఆడిట్ పని యావత్తు ముందుగా చేసిన పథకం ప్రకారం జరిపించవచ్చు. అందువల్ల ఏమవుతుందంటే ఆడిట్ పని యావత్తు అంటే ఆడిటరు అప్ప కింద సిబ్బందికి అప్పచెప్పిన పని మొత్తాన్ని కూడా ఒక ప్రాసెస్ అంటే ముందుగా ఏ ప్లాన్ అయితే వేశారో ఆ ప్లాన్ ప్రకారం కరెక్ట్గా ఇన్ టైంలో ప్రోగ్రామ్ అంతా కూడా కంప్లీట్ చేయించేయడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ సకాలంలో పని పూర్తగును. కార్యక్రమం ప్రకారం ఆడిట్ జరుగుతూ ఉంటే ఏ తేదీ నాటికి ఎంత పని పూర్తయింది తెలుసుకోవచ్చును. ఆడిట్ పూర్తగుతకు ఎంతకాలం పట్టగలదనే విషయంను కూడా ఆడిటర్ తెలుసుకోవచ్చు. అంతే కదా, కార్యక్రమం ప్రకారం ఆడిట్ జరుగుతూ ఉందనుకోండి, వీళ్ళకి ముందే అన్నిటి మీద అవగాహన వస్తుంది కాబట్టి ఏ టైం లోపల మనం పూర్తి చేద్దాం అనుకున్నాం ఆ టైం లోపల మన కార్యక్రమాన్ని అంతా పూర్తి చేసేయచ్చా, ఆడిట్ రిపోర్టు సబ్మిట్ చేసేయచ్చా ఇన్ టైంలోనే అనేది ఒక ఐడియా వేసుకోవడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. నెక్స్ట్, అవసరమైతే పనిని సకాలంలో పూర్తి చేయటకు కావలసిన చర్యలు వెంటనే తీసుకోవచ్చు. ఒకవేళ పని ఏదన్నా డిలే అయినట్టు అనిపిస్తే అప్పుడు ఏం చేస్తారంటే వెంటనే ప్రోగ్రామ్ని చక్కగా ఎలర్ట్ చేసి అందరినీ యాక్టివ్గా పనిచేయించి ఇన్ టైంలో ఆ రిపోర్ట్ అనేది సబ్మిట్ చేసేయడానికి కూడా అవకాశం ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ పత్ర సహిత సాక్ష్యము. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి పత్ర సహిత సాక్ష్యము. ఒకవేళ ఆడిటర్ విధి నిర్వహణలో అశ్రద్ధ వహించడానికి ఆరోపణ చేయబడినప్పుడు ఎవరు ఏ పనిని ఎప్పుడెప్పుడు చేసినది ఆడిట్ కార్యక్రమంలో చూపించి రుజువు చేయొచ్చు. అంతే కదా, పత్ర సహిత సాక్ష్యము. ఆడిటర్ ముందు ప్రోగ్రామ్ అరేంజ్ చేస్తాడు, సిబ్బందికి డివైడ్ చేస్తారు, ఏ పని ఏ గుమస్తాలు చేయాలి, ఏ సిబ్బంది చేయాలి, ఏ ఎంప్లాయీస్ చేయాలి అన్నీ డివైడ్ చేసేస్తారు కాబట్టి ఎవరు వర్క్ చేయలేదు అనేది ఆడిటర్కి అవగాహన వస్తుంది. అంతేకాకుండా రుజువు కూడా ఉంటుంది, మీకు ఈ పని అప్పచెప్పాను కాబట్టి. అంటే పని చేయించినప్పుడే మనం ఏం చెప్పుకున్నాం, ప్రోగ్రామ్ షీట్ రెడీ చేసేటప్పుడే ఎవరికి అప్పచెప్పిన పనిని వాళ్ళకి రిటర్న్గా రాసి సైన్ చేసి తీసుకుంటాడు. అంటే వాళ్ళు యాక్సెప్ట్ చేసినట్టు కాబట్టి రుజువు చేయడానికి కూడా ఈజీగా అవకాశం ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ ఆడిట్ నివేదికను తయారు చేయట. ప్రయోజనాల్లో లాస్ట్ పాయింట్ వచ్చేసి ఆడిట్ నివేదికను తయారు చేయట. ఆడిట్ నివేదికను తయారు చేసే ముందర ఆడిట్ పనిని సమగ్రంగా సమీక్షించుటకు వీలగును. అంతే కదా, ఆడిట్ నివేదిక తయారు చేసే ముందే ఆడిటర్ మొత్తం అంతా తయారు చేసిన పని అంతా వీక్షించి అందులో లోపం ఉన్నట్లయితే సవరించి చక్కగా నీట్గా అంటే క్లారిటీగా ఒక రిపోర్ట్ ఇవ్వడానికి అవగాహన అనేది ఉంటుంది. అందువల్ల నివేదికలో లోపములు ఉండవు. అందువల్ల ఏమవుద్ది అంటే నివేదికలో లోపాలు ఉండవు. ఫస్ట్ నుంచి మొత్తం అంతా కంట్రోలింగ్ ఉంటుంది ఆ సంస్థ మీద, సంస్థ సిబ్బంది మీద, చేసే పని మీద, ఏ టైంలో ఏ పని చేశారు, ఏ టైంలో రిపోర్ట్ ఇద్దాం అనుకున్నాం, ఇన్ టైంలో రిపోర్ట్ ఇవ్వడానికి అయితేనేమి లోపాలు లేకుండా కార్యక్రమం విజయవంతంగా సమర్థవంతంగా నిర్వహించడానికి ఏమి ఆడిట్ కార్యక్రమం అనేది చక్కగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఆడిట్ కార్యక్రమము లోపాలు. ఆడిట్ కార్యక్రమం ప్రతి విషయానికి ప్రయోజనాలు ఉన్నట్టే లోపాలు కూడా ఉంటాయి. అదేవిధంగా ఆడిట్ కార్యక్రమానికి ప్రయోజనాలు ఉన్నట్టే కొన్ని లోపాలు కూడా ఉంటాయి అన్నమాట. ఒకటి, పని యాంత్రికంగా తయారగుట. ఆడిట్ పని యాంత్రికంగా తయారగును. గుమస్తాలు కార్యక్రమంలో గీచిన గీత ప్రకారం పనిచేయదురు, క్రమం వారిలో అసమర్థత పేర్కొని పోవును. చూడండి, పని యాంత్రికంగా తయారయ్యేటప్పటికి వాళ్ళల్లో కొంత అంటే నిరసత్వం అనేది వచ్చేస్తుంది. ఎందుకని అంటే రోజు ఒకే పని, ఎక్కడికి అప్పచెప్పారో అక్కడే చెయ్యాలి, ఇంకా రావడం, పనిచేయడం, వెళ్ళడం ఇదే పని కాబట్టి వాళ్ళల్లో ఆటోమేటిక్గా ఏమవుద్దంటే క్రమంగా వారిలో అసమర్థత పేర్కొని పోతుంది. అంటే వాళ్ళ తెలివిగా ఆలోచించడానికి కానీ వేరే డెసిషన్స్ తీసుకోవడానికి కానీ అవకాశం ఉండదు. ఎడిత వ్యక్తి అప్పచెప్పిన పనిని మాత్రమే పూర్తి చేయడానికి టైం సరిపోతూ ఉంటుంది కాబట్టి వాళ్ళ ఆటోమేటిక్గా అసమర్థత అనేది ఎక్కువైపోతూ ఉంటుంది. సెకండ్ పాయింట్, శ్రద్ధ చొరవ నశించుట. గుమస్తాలు ఆడిట్ కార్యక్రమం నిర్దేశించిన పద్ధతి ప్రకారం పనిచేయదురు. అవసరమైనప్పుడు కొత్త విషయాలను శోధించడానికి, కొత్త పద్ధతిని వాడటానికి కావలసిన చొరవ శ్రద్ధ వారికి లేకుండా పోవును. వారి నుంచి సృజనాత్మక పని ఆశించలేము. కొన్ని విషయాలు అనవసరమని తోచినా కూడా వారు వాటిని మానివేయవచ్చును.
కొన్ని విషయాలు అవసరమని సారీ అవసరమని తోచినా కూడా వారు వాటిని మానివేయవచ్చు. చూడండి, శ్రద్ధ చొరవ నశించును. ఆడిట్ సిబ్బందికి కొన్ని విషయాల మీద అవగాహన వస్తాయి. వచ్చిన వెంటనే దాన్ని మార్చి వేరే విధంగా చేద్దామన్నా సరే ఆల్రెడీ ఆడిటర్ కొన్ని నిర్దేశాలు ఇచ్చేసి ఉంటాడు. ఆ పద్ధతి ప్రకారం ఫాలో చేసేయడం వల్ల ఏమవుద్దంటే వీళ్ళు కొన్ని విషయాలకి మాడిఫికేషన్స్ అవసరమని తెలిసినా కూడా పట్టించుకోకుండా ఆడిటర్ ఏవి అయితే చెప్తారో ఆ వేలైనా చేసుకెళ్ళిపోతారు. నాకు ఎందుకులే, వాళ్ళు చెప్పిన పని చేసి అప్పచెప్పేస్తే అయిపోద్ది అన్నట్టు చేసేస్తారనమాట. అందుకని వాళ్ళల్లో శ్రద్ధ చొరవ అంటే కొత్తగా ఆలోచించే శ్రద్ధ అవ్వచ్చు, పని విషయంలో డెసిషన్స్ తీసుకునేటప్పుడు చొరవ అవ్వచ్చు, ఇవంతా కూడా లోపించిపోద్ది. నెక్స్ట్, లోపభూయిష్టమైన ఆడిట్. నెక్స్ట్ పాయింట్, ఆడిట్ కార్యక్రమమును ఎంత సక్రమంగా తయారు చేసినప్పటికీ అన్ని విషయాలు దానిలో ఉండకపోవచ్చు. కొరతలు ఉన్న కార్యక్రమాన్ని అనుసరించడం వల్ల ఆడిట్ లోపభూయిష్టంగా తయారగును. చూడండమ్మా, ఆడిట్ కార్యక్రమం ఎంత పర్ఫెక్ట్గా వేసినప్పటికీ మధ్యలో కొన్ని కొన్ని డీవియేషన్స్ అనేవి వస్తాయి, అంతే కదా. ఒక్కొక్కసారి పని జరగకపోవచ్చు, అనుకున్న దాన్ని రీచ్ అవ్వకపోవచ్చు. అలాంటప్పుడు కూడా కొత్త విషయాలను ఆలోచించి తొందరగా వేరే మెథడ్స్ని ఇంప్లిమెంట్ చేయడానికి అవకాశాలు ఉండవు. ఒకే వేలో వెళ్తూ ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా ఏమవుతుంది అంటే అన్ని విషయాలు దానిలో ఉండవు. అప్పటికప్పుడు డెసిషన్ తీసుకునేవి సిబ్బంది పట్టించుకోరు. ఎందుకని అంటే మనకెందుకులే, వాళ్ళు చెప్పింది చేసుకుంటూ వెళ్దాం, మనకి ఎందుకు అవసరం అనిపించినా సరే మనం చెప్పడం అనవసరం అన్న ఉద్దేశంతో వాళ్ళు ఉంటారు. కాబట్టి కొన్నాళ్ళకి ఏమో కొన్ని సందర్భాల్లో ఏమవుద్ది అంటే లోపభూయిష్టమైన ఆడిట్ అనేది ఏర్పడద్ది. అంతే కదా, అన్ని విషయాలు ఫస్ట్ స్టార్టింగే ప్రతిరోజు చేసే పని, ప్రతి నిమిషము చేసే పని, ప్రతి వ్యక్తి చేసే పని గురించి డెసిషన్ తీసుకోరు. కొన్ని సందర్భాల్లో కొన్ని కొన్ని మిస్ అవ్వచ్చు. అలాంటి మిస్ అయిన విషయాల్ని అలాగే వదిలేయడం వల్ల ఏమవుతుంది అంటే ఆ కొరతగా ఉన్న కార్యక్రమాన్ని అనుసరించడం వల్ల ఏమవుద్ది అంటే లోపభూయిష్టంగా తయారవడానికి అవకాశం అనేది ఉంటుంది. నెక్స్ట్ పాయింట్, సమగ్ర పరిశీలన లేకుండుట. ఆడిట్ కార్యక్రమంలో ప్రతి పనికి కాలపరిమితి నిర్ణయించబడును. ఆడిట్ కార్యక్రమంలో ఏమవుద్దంటే ప్రతి పనికి కాలపరిమితి నిర్ణయించబడును. అందువల్ల గుమస్తాలు తమ తమ పనులను సకాలంలో పూర్తి చేయాలన్న లక్ష్యంతో వేగిరపాటుతో పనిచేస్తారు. దీనివల్ల పని సమగ్రంగా ఉండకపోవచ్చు. చూడండి, సమగ్ర పరిశీలన లేకపోవటం, ఆటోమేటిక్గా ఈ పని టైంలో కల్లా ఫినిష్ చేయాలి అంటే ఏమవుతుంది అంటే తొందర తొందరగా చేసుకెళ్ళిపోవడం వల్ల అది సమగ్రంగా కంప్లీట్ అవ్వకపోవచ్చు. అంతే కదా, సమగ్ర పరిశీలన లేకుండా. గుమస్తాలు తమ తమ పనులను సకాలంలో పూర్తి చేయాలన్న లక్ష్యాలతో చేస్తారు, కానీ కరెక్ట్గా చేయాలి అన్న ఉద్దేశంతో చేయరు. కరెక్ట్గా చేయాలన్న ఉద్దేశం ఉన్నప్పటికీ కూడా కొన్ని సందర్భాల్లో తొందరపాటు వల్ల ఏమవుద్దంటే ఓవర్లుక్గా కొన్ని అంశాలు వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది. దీనివల్ల ఆడిట్ పని సమగ్రంగా ఉండలేకపోవచ్చు. నెక్స్ట్ పాయింట్, అసమర్థత కప్పిపుచ్చుకొనుట. కొన్ని పరిస్థితులలో అసమర్థులైన ఆడిటరు వారి అసమర్థతలను లోపాలను కప్పిపుచ్చుకొనుటకు ఆడిట్ కార్యక్రమాన్ని ఒక సాధనంగా ఉపయోగించుకోవచ్చు. కొన్ని సందర్భాల్లో ఆడిటర్ ఏం చేస్తాడంటే తన అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి ఈ కార్యక్రమాన్నే ఓ సాధనంగా ఉపయోగించుకుంటాడు అన్నమాట. అంటే నేను చేయలేకపోయాను, నేను చేయలేదు అని అనడు, ప్రోగ్రామ్ షీట్లో ఉన్నదంతా చేసుకెళ్ళాము అని చెప్తాడు అంతే. అంటే తన అసమర్థతని బయటికి రానియకుండా ఈ కార్యక్రమ షీట్ని ఉపయోగించేసి ఏం చేస్తాడంటే దాని మీద పెట్టేసుకుంటాడు, ఈ కప్పిపుచ్చుకుంటాడు. లోపాల నివారణ చర్యలకు. లోపాలు ఉన్నప్పుడు నివారణ చర్య అంటే ఆడిట్ కార్యక్రమం వల్ల ప్రయోజనాలు ఉన్నాయి, లోపాలు ఉన్నాయి. ఈ లోపాలు జరగకుండా ఉండాలంటే ఏ విధమైన చర్యలు ఫాలో అవ్వాలి అనేది ఇప్పుడు చెప్పుకుందాం. లోపాలకు నివారణ చర్యలు. ఆడిట్ కార్యక్రమం నిర్వహించవలసిన పనులకు ఒక ప్రాతిపదిక మాత్రమేనని, విధి నిర్వహణలో తమ తెలివితేటలు చొరవ ప్రదర్శించవలనని సిబ్బందికి తెలియజేయాలి. మేము చెప్పాం కదా, మేము చెప్పింది చేసేయండి యాజ్ ఇట్ ఈజ్ అని చెప్పకుండా ఏం చేయాలంటే, అప్పుడప్పుడు మీరు కొత్తగా ఆలోచించినప్పుడు మాకు ఐడియాస్ ఇవ్వండి, లేదంటే కొన్ని సందర్భాల్లో తెలివితేటలు చొరవ మీ ఇష్టానుసారం ప్రదర్శించండి అని సిబ్బందికి తెలియచేయాలన్నమాట. అంటే యాక్టివ్గా పార్టిసిపేట్ చేయండి, మీకు ఐడియాస్ ఉంటే తెలియచేయండి, చొరవగా చేయండి అని వాళ్ళకి తెలియచేయాలి. ఫస్ట్ పాయింట్ వచ్చేసి. సెకండ్ పాయింట్ వచ్చేసి, ఆడిట్ కార్యక్రమంలో లేని వ్యవహారాలను కూడా అవసరమైతే తనిఖీ చేయటకు తగు స్వేచ్ఛను సిబ్బందికి ఇవ్వాలి. ఆడిట్ కార్యక్రమంలో కొన్ని కొన్ని వ్యవహారాలు
బై మిస్టేక్ నోట్ చేయం, అన్ని వ్యవహారాలు నోట్ చేయాలన్నా కష్టమే. అలాంటప్పుడు ఏం చేయాలంటే, ఆడిట్ కార్యక్రమంలో లేని వ్యవహారాలను కూడా అవసరమైతే తనిఖీ చేయండి మీరు అనే స్వేచ్ఛని సిబ్బందికి కలిగించాలి. అంటే కొన్ని కొన్ని విషయాల్లో అప్పటికప్పుడు డెసిషన్స్ తీసుకోవాల్సి వచ్చినప్పుడు మీరు చొరవ తీసుకుని చెయ్యండి, ఈ విషయాలను మీకు మీరు తనిఖీ చేయండి అనే అని సిబ్బందికి తెలియచేయాలన్నమాట. నెక్స్ట్ పాయింట్, గడించిన అనుభవమును ఆధారంగా చేసుకుని ఆడిట్ కార్యక్రమమును ఎప్పటికప్పుడు సవరిస్తూ ఉండవలను. ఆల్రెడీ కొంత ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్ని బేస్ చేసుకుని ఏం చేయాలంటే ఆడిట్ కార్యక్రమాన్ని ఎప్పటికప్పుడు అప్ టు డేట్ చేసుకోవాలి. చూడండి, మనకేమవుతుంది, రాను రాను టెక్నాలజీ మారితే మనం అప్డేట్ అవుతున్నాం కదా, అదేవిధంగా ఆడిట్ కార్యక్రమం కూడా ముందేదో వేసేసాము, ఈ ఆడిట్ కార్యక్రమాన్నే మీరు ఫాలో అయిపోండి ఇదే చివరి వరకు అనే నిబంధనలు పెట్టకుండా ఏం చేయాలంటే అప్ టు డేట్, మధ్య మధ్యలో కొన్ని కొన్ని మార్పులు చేర్పులు చేసుకుంటా సవరించుకుంటా ఉండాలన్నమాట. నెక్స్ట్ అండ్ లాస్ట్ పాయింట్, కార్యక్రమంలో సవరణలు చేయనప్పుడు జూనియర్ గుమస్తాలను సంప్రదించి వారి సలహాలను కూడా తీసుకునటం మంచిది. వారి సలహాలను ప్రశంసించినచో వారు ఉత్సాహంగా పనిచేయదురు. అంతే కదా, వాళ్ళకి ఎంకరేజ్మెంట్గా ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడా ఉత్సాహంగా పనిచేస్తారు. కార్యక్రమంలో సవరణలు చేసేటప్పుడు మీ ఒపీనియన్ చెప్పండి, అంటే ఇది మార్పు చేద్దాం అనుకుంటున్నాం, మీ ఒపీనియన్ చెప్పండి, మీరైతే ఎలా ఫీల్ అవుతున్నారు, అంటే ఇది ఎలా మార్చొచ్చా, లేదంటే మీకు ఇంకా కొత్త థాట్స్ ఏమైనా ఉన్నాయా తెలియజేయమని జూనియర్ గుమస్తాలను అడిగి అప్పుడప్పుడు వాళ్ళ సజెషన్స్ని కూడా ఫాలో అవ్వాలన్నమాట. ఫాలో అయినప్పుడు ఏమవుద్దంటే మా డెసిషన్స్ని కూడా ఇన్వాల్వ్ చేస్తున్నారన్న ఉద్దేశంతో వాళ్ళు కూడా అత్యంత చొరవగాను ఉత్సాహంగాను వర్క్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇదమ్మా ఆడిట్ కార్యక్రమము లక్షణాలు, లక్ష్యాలు, ప్రయోజనాలు, లోపాలు, లోపాలను సవరించడానికి తీసుకోవాల్సిన చర్యలు. ఈ క్వశ్చన్ వచ్చేసి మీకు వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, అందరూ కూడా ఎక్కువగా ప్రిపేర్ అవ్వాల్సిన క్వశ్చన్. ఏంది, ఆడిట్ ప్రోగ్రామ్ అనేది ఆడిటింగ్కే ఒక బేస్ అన్నమాట.